హాయ్ ఆల్, వెల్కమ్ టు బీబీటెక్ ఛానల్. నేను ఈ వీడియోలో అసలు డెల్ భూమి అంటే ఏమిటి, దీన్ని ఎవరు నేర్చుకోవచ్చు, ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు, నేర్చుకుంటే ఎంత కోడింగ్ ఉంటుంది, డిగ్రీ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చా, ప్రస్తుతం జాబులు ఎలా ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్కి ఎంత ప్యాకేజ్ ఉంటుంది అనే విషయాల గురించి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చివరి వరకు చూడండి. ఫస్ట్, వాట్ ఈజ్ డెల్ భూమి? డెల్ భూమి అంటే ఏంది? ఫస్ట్, డెల్ భూమి ఈజ్ ఏ ఆన్ డిమాండ్ మల్టీ టినెంట్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఫర్ కనెక్టింగ్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిస్ అప్లికేషన్. దీనే ఐపాస్ టూల్ అని కూడా అంటారండి. ఐపాస్ మీన్స్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, మనం ఈ టూల్ని జస్ట్ URL అనేది ఎంట్రీ చేసి మన క్రెడిట్స్ ఎంట్రీ చేసి యూజ్ చేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ ఏమి కానీ అవసరం లేదు డౌన్లోడ్ చేసుకోవాల్సినవి. నెక్స్ట్, వై డెల్ భూమి? డెల్ భూమి ఎందుకు? డెల్ భూమి ఎందుకంటే మిగతా ఇంటిగ్రేషన్ టూల్స్తో పోలిస్తే దీంట్లో హై సెక్యూరిటీ, న్యూ అడ్వాన్స్డ్ డేటా మేనేజ్మెంట్, యూజర్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్ ఫర్ డెవలప్మెంట్, ఇవే కాకుండా మాడ్యూల్స్ అనేవి ఉంటాయండి. API మేనేజ్మెంట్, డేటా ఇంటిగ్రేషన్ అండ్ లైక్ అలాంటి మాడ్యూల్స్ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఈజ్ డెల్ భూమి ఈజీ టు లెర్న్? ఎస్, ఇట్ ఈజ్ ఈజీ టు లెర్న్ టు ఎవ్రీ వన్. ఓకే, ఈ దీనికి పెద్ద టైం అయితే తీసుకోదండి. ఎందుకంటే దీనిలో ప్రాసెస్ క్రియేషన్ కోసం మనం షేప్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. కోడింగ్ కూడా చాలా తక్కువ, 10% బిలో ఉంటుంది. కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే దీనికి గుడ్ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో మనం ఒకవేళ బిలో 10% కోడింగ్లో కూడా జస్ట్ బేసిక్ సింటాక్స్ అనేవి, జేసాన్ కానీ గ్రూవీ కానీ అలాంటి బేసిక్ సింటాక్స్, ఇవి మనం వితిన్ 1 అవర్లో మామూలుగా ఇక్కడ వీడియోలో చూసినా అర్థమైపోతుంది ఆ సింటాక్స్లో. ఓకే అండి, ఈజీగా నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ డెల్ భూమి? దీంట్లో మనం మిడిల్వేర్ ప్లాట్ఫామ్ కాబట్టి మిగతా టూల్స్తో కంపేర్ చేస్తే దీనికి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్, హౌ లాంగ్ డజ్ ఇట్ టేక్ టు లెర్న్ డెల్ భూమి? ఎంత టైం తీసుకుంటుంది ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే అనే వాళ్ళకి ఇది చాలా సింపుల్ కాబట్టి ఒకసారి మీరు ఒక డెమో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వితిన్ 20 అవర్స్ లోపలనే ఈ డెల్ భూమి అనేది నేర్చుకోవచ్చు, పెద్ద టైం అయితే తీసుకోదు. ఒకవేళ నేర్చుకున్నాము, హౌ మచ్ డజ్ భూమి సర్టిఫికేట్? ఒక సర్టిఫికేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒకవేళ ఎంత కాస్ట్ అవుతుంది అంటే ఫ్రీ ఫర్ ఆల్ యూజర్స్ అండి, 0 కాస్ట్, ఎవరైనా ఫ్రీగా సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఒకవేళ అసలుకి డెల్ భూమిలో ప్రాసెస్ ఎలా క్రియేట్ చేయాలి, అప్లికేషన్ ఎలా ఉంటుంది అనే సందేహాలు కనుక ఉంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాయండి. కొన్ని వీడియోస్ వాటి డిస్క్రిప్షన్స్ కింద ఇస్తా, అందులో మీరు చూడొచ్చు ప్రాసెస్ ఎలా క్రియేట్ చేస్తారో, అప్లికేషన్ ఎలా ఉంటుంది, అసలు దీంట్లో షేప్స్ అంటే ఏంది, షేప్స్ ఎలా యూజ్ చేస్తారు అనే విషయాలు కూడా మీకు ఈజీగా తెలుస్తాయండి. కాబట్టి వాటికి మీరు కింద ఇచ్చిన లింక్లో ఇచ్చిన వీడియోస్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. థ్యాంక్స్.